ఇజ్రాయెల్ నిర్మోహమాటంగా తన సైన్యాన్ని ఇబ్బంది పెట్టేవాడిని తన దేశం మీద దాడులు చేసేవాడిని తన ప్రజల ప్రాణాలు తీసేవాడిని దేశ ద్రోహులుగా ప్రకటించడం కాదు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తోంది ఇది అత్యంత కీలకమైనటువంటి మన దేశంలో మన దేశాన్ని మొక్కలు చేసేటువంటి వాడిని కనీసం అరెస్ట్ కూడా చేయనియట్లేదు ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలన్నటువంటి వాడు లేకపోతే ఈ దేశాన్ని ఎలా మొక్కలు చేయాలో చెప్పేటువంటి వాడిని వాడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నటువంటి పేరుతో ఈ దేశ భద్రతకే భంగం కలిగించేటువంటి మాటలు మాట్లాడతా ఈ దేశ ప్రజల్ని ద్రోహులుగా తయారు చేయడానికి పబ్లిక్గా ద్రోహం చేస్తానన్నటువంటి వాళ్ళకి ఈ వ్యవస్థలో జరుగుతున్న అతిపెద్ద లోపం అదే సరే కనీసం వాళ్ళకి హితబోధ కూడా చేయట్లేదు అది వాళ్ళ హక్కు అంటున్నారు అదొక మన దేశపు దరిద్రం ఇట్లాంటిదే అక్కడ మన సుప్రీంకోర్టు మాట్లాడితే ఇజ్రాయెల్ ఆ దేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ మీదన కీలకమైనటువంటి సంస్కరణలు తెచ్చింది దాని మీద ఎంత ఉద్యమాలు చేసినా నిర్మోహమాటంగా వ్యతిరేకించింది పాటుగా అక్కడ పరంగా నిలబడింది ఇప్పుడు కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చింది అందరూ ఇజ్రాయెల్లో యూదులు మాత్రమే ఉంటారు అనుకుంటారు కానీ ఇజ్రాయెల్లో ఇరవై ఒక్క శాతం అరబ్బులు కూడా ఉంటారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ అరబ్బుల ద్వారానే ఇజ్రాయెల్ మీదన యూదుల మీదన దాడులు చేయిస్తున్నారు ఈ మధ్యకాలంలో దాదాపు నాలుగు ఐదులో ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో దీనికి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పినటువంటి ఇజ్రాయల్ కీలక నిర్ణయం తీసుకుంది తీవ్రవాదం విషయంలో తీవ్రవాదానికి సపోర్ట్ చేసిన తీవ్రవాదిగా మారిన లేదా వాళ్ళతో స్నేహం చేసిన లేదా తీవ్రవాదులకు సహాయం చేసిన వాళ్ళని ఇజ్రాయల్ నుండి తక్షణమే వెళ్ళగొట్టాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుంది దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు